పరిపాలన సౌలభ్యం కోసం ప్రజా సౌకర్యార్థం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ నాడు ప్రతి పార్లమెంట్ ను కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పని పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ 25 చెప్పి 26 జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి అంటే పాత జిల్లా కేంద్రాలను యథాస్థితిలో ఉంచుతూ మరో కొత్త 13 జిల్లా కేంద్రాలుగా నూతన జిల్లా కేంద్రాలుగా కొత్త ప్రాంతాలను ఎంపిక చేసి ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం కోసం మరో 13 ప్రాంతాలను 13 జిల్లాలుగా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా ఇవాళ జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లని ఐఏఎస్ అధికారుల్ని ఆ బాధ్యతల్ని అప్పగిస్తూ అలాగే కొత్తగా ప్రతి నూతనంగా ఏర్పడిన ప్రతి జిల్లాకి కూడా ఒక ఐపిఎస్ ఆఫీసర్ ని ఎస్పీగా ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి వారి గురుతరమైనటువంటి బాధ్యతనంటే ప్రజల యొక్క సమస్యల్ని వారి బాధ్యతలుగా అంటే సమస్య పరిష్కారమే వారి బాధ్యతగా ఈ రోజు నుంచి వారి విధుల్ని నిర్వర్తించేలాగా జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరింపజేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు అనేది మొట్టమొదటిగా 1808 లో మొట్టమొదటి అంటే ఈ 13 జిల్లాల్లో మొదటి జిల్లాగా కడప జిల్లాగా 1808 లో 8వ సంవత్సరంలో ఏర్పాటు అయితే 1859వ సంవత్సరంలో కృష్ణా జిల్లా ఏర్పాటు అయితే 1882 లో అనంతపురం జిల్లా ఏర్పాటు అయితే 1925 సంవత్సరంలో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు అయితే 1936 లో విశాఖపట్నం జిల్లా ఏర్పాటు అయితే అంటే స్వాతంత్రం వచ్చేప్పటికి ఈ 13 జిల్లాలు కేవలం 6 జిల్లాలు మాత్రమే పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 లో శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు అయితే 1953 లో నెల్లూరు కర్నూలు జిల్లాలు ఒకేసారి ఏర్పాటు అయితే 1970 లో ప్రకాశం జిల్లా 1979 లో విజయనగరం జిల్లా ఏర్పాటు అయితే అంటే ఆ రోజు ఉన్నటువంటి 1979 లో ఉన్న జనాభా ఎంత అండి 1922 లో 2022 కి వచ్చేప్పటికి జనాభా ఎంత ఉంది అంటే ఆ రోజు ఉన్నటువంటి పాలకుల యొక్క ప్రజల పట్ల అవగాహన విధి నిర్వహణ పట్ల వారికి ఉన్నటువంటి ముందు చూపు వల్లే ఆ రోజు ఉన్నటువంటి తక్కువ జనాభాకే 1979వ సంవత్సరానికి వచ్చేప్పటికి 13 జిల్లాలు ఏర్పాటైతే 1972 నుంచి ఇవాళ వరకు దాదాపుగా 43 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి వారు మాట మాటకి కోతలకు వస్తారు అక్కడతో ఆగకుండా నేను కింగ్ మేకర్ని పలానోని ప్రధానమంత్రిని చేశాను పలానా అనామకుడిని ఆయన అనామకుడిగా ఉంటే ఎవరు గుర్తించకుండా ఉంటే నే భుజమే చేసి రాష్ట్రపతిని చేశాను హైదరాబాద్ నేనే కట్టాను ఉదూత్ తుఫాన్ను కూడా నేను కంట్రోల్ చేశాను లేకపోతే కనుక ఈ రాష్ట్రం మొత్తం కొట్టుకుపోయేది నేను పగలు రాత్రి శ్రమించి తుఫాన్ను కూడా కట్టడి చేయగలిగానని చెప్పని పెద్ద పెద్ద సొరకాయలకు వస్తుంటాడు ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు నాకున్న అనుభవం ఎవరికి లేదు నాకన్నా అనుభవం ఎవరికన్నా ఎక్కువ ఉందంటే మీ ఊళ్ళో ఎవరన్నా మర్రి చెట్టు రావి చెట్టుకు తప్పితే ఇంకెవడికి మనుషులకు లేదు నాకున్న అనుభవం అని చెప్తారు మరి ఏమైంది మీ అనుభవం
చివరికి ఏ స్థితికి దిగజారిందంటే మీ అనుభవం ముక్కుపచ్చలారనేటువంటి ఒక నవయువకుడు రాజకీయాల్లో ముక్కుపచ్చలారనేటువంటి ఒక నవయువకుడు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి దగ్గర 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 40 ఏళ్ళ రాజకీయం నడిపినటువంటి కింగ్ మేకర్ ప్రధానమంత్రిని రాష్ట్రపతుల్ని ఎంతో మందిని చేయటమే కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మాణం చేసినటువంటి విజన్ 2020 అంత గొప్ప ఉన్నైనా ఆయన అసెంబ్లీ నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ చేసి పెట్టమని చెప్పని ఈ నవయువకుణ్ణి అభ్యర్థించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయటం అనేది నిర్ణయాలు తీసుకోవటం అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కనపడతలేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు మరి ఇన్నేళ్ల అనుభవంలో మీరు ఆలోచించాలి కదా అరే జనాభా పెరిగిపోతుంది 1979 కే 13 జిల్లాలు ఏర్పాటైతే ఈ 43 సంవత్సరాల్లో ఇంత జనాభా పెరిగితే సరే ప్రజా సౌలభ్యం కోసం పరిపాలన సౌకర్యం కోసం మరి ఆలోచన చేయాలి కదా చేయకపోగా ఈ పెద్ద ముత్తైదులతో సన్నాయి నొక్కులు నొక్కిస్తాడు వెంటనే మన పవన్ కళ్యాణ్ గారిని తెర మీద కొదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఎంత సులువుగా మాట మాటకి చంద్రబాబు నాయుడు గారిని కలిసాడు ఒక పంచి కట్టుకుని లుంగి పంచి కట్టుకుని ఏంటయ్యా అంటే అధికారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాతే పరిష్కారం చేస్తా అంటే సమస్యలన్నీ నాకేం అధికారం ఉందో ఒక ఎమ్మెల్యే లేడు ఎవరు లేడు నేను చూడండి అసలు ఎంత పరిష్కారం చేసేస్తున్నాను అని చెప్పని మాట మాటకి అని చెప్తాడు ఆయన ఇవాళ ఒక ఉత్తరం ముక్క రాశాడు కలువులోంచి బయట రాకుండా ఉత్తరాన్ని పంపించాడు చంద్రబాబు నాయుడు గారికి సలహా మేరకు ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన పెద్ద హెడ్డింగ్ ఆయన వారు అంటారు పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి యాటపాక కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 300 కిలోమీటర్ల ప్రయాణం అంటాడు యాటపాక ఏ జిల్లాలోది పాడేరు జిల్లాలోదా కుకునూరు ఏ జిల్లాలోది అంటే యాటపాక తంపచోడవరం అసెంబ్లీలో ఉంది కుకునూరు ఇందులో ఉంది అది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి హెడ్ క్వార్టర్ అది కుకునూరుకి జిల్లా కేంద్రం ఏలూరు అయితే ఆయన 350 కిలోమీటర్లు వెళ్ళాలంటారు అంటే ఒక సమస్యల పట్ల అవగాహన కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ నాయుడు దున్నపో తినింది కట్టేవయ్యా అంటే గబగబా అరే చంద్రబాబు నాయుడు మనం దున్నపో తినింది అంటాడేంటి దున్నపోతి ఎక్కడ ఉంటుంది గేద కదా ఈయనేది నే దోణ కట్టేయడం అనేటువంటి ఆలోచనకు ఒకరు లేకుండా స్వామి భక్తితో గబగబా ఎక్కడ దూడ కట్టేస్తానని చెప్పని పొలుపుచ్చుకుని బయలుదేరేటువంటి పనోడు మన పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా కుకునూరు ఏ జిల్లాలోది ప్రస్తుతం కుకునూరు నోటిఫై చేసినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడుంది దానికి ఎంత దూరం అనేటువంటి స్పృహ కూడా లేకపోగా ఆయన అంటారు రంపచోడవరం కేంద్రంగా గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు రాయలసీమలో అభిప్రాయాన్ని పట్టించుకోలేదు మదనపల్లి హిందూపురం మార్కాపురం కేంద్రాలుగా ఉండాలని డిమాండ్లు ఉన్నాయంటారు అని చెప్తూ అక్కడితో ఆగట్లా ఆ బాధ్యతను జనసేన తీసుకుంటుందంట ఇంతకన్నా పచ్చి మోసం దగా అరే యాసకాలం మిట్ట మధ్యాహ్నం కూడా దగా చేయడా కూడా బరితెగించేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతలు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తమరు ఏమైనాయి ఆ బాధ్యతలన్నీ
రాజధాని రైతులు చేస్తంటే పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమాయకంగా వాళ్ళని పిలిస్తే నమ్మకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడిని అడుగు ముందుకే నివనం మీ మీద బలవంతపు నోటిఫికేషన్ ఇస్తే గనక బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే నడి బజార్లో నిలబెడతాను నేను రోడ్ల మీదకి వస్తానని చెప్పారు పాపం వాళ్ళ అమాయక జనం నిజమేని నమ్మారు ఏం చేశారు లుంగి కట్టుకుని హెలికాప్టర్ దిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు తల ఊపి బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేశా అన్నారు ఎందుకు అనవసరంగా వీళ్ళు ధర్నాలు చేస్తున్నారని చెప్పని ఈ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంత రైతాంగం పట్ల మీరు మాట్లాడినటువంటి లేదా మీరు వారికి ఇచ్చినటువంటి ఉత్తమ సలహా దివిస్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళారు మీ అరుపులకి మీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఎర్రిమొఖం వేసి అసలు ఏంటి ఇది అరుపులు ఏంటని ఇంకా ఎంతసేపు చూశాడు ఇది నిజమేనా అబద్ధమా ఏం చేశారు దివిస్ దాంట్లో ఏం ముగింపించారు అక్కడ నమ్మిన వాళ్ళు వాళ్ళకి బాధ్యత తీసుకున్నారు కదా తుందూరు వెళ్ళి వచ్చారు కదా తుందూరు వాళ్ళందరినీ మీ ఇంటికి పిలిచి వాటేసుకున్నారు కదా అందరినీ ఆ బాధ్యత ఏమైంది ఉద్దానం వెళ్ళి వచ్చారు కదా ఏదో బాధ్యత తీసుకున్నామని చెప్పారు కదా ఏమైంది ఆ బాధ్యతలన్నీ మళ్ళీ కొత్తగా ఈ బాధ్యతలు తీసుకుంటారు ఆయన చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రజాభిప్రాయం వారు చేస్తున్న నిరసన సమాచారం ఎప్పటికప్పుడు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతుందంట జనసేన కార్యాలయానికి చేరితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెవులకు చేరితే ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గోడలకు చేరితే ఏంటి ఏదైనా ఒకటే కదా ప్రత్యక్ష కార్యాచరణ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం ఏముండదు కదా ఇట్లాంటి కాగితం ఒకటి రాసి పాప మన వాళ్ళందరికీ రేటింగ్ ఉంటుంది కాబట్టి టప్ప టప్ప మొత్తం స్క్రోలింగ్లు వచ్చేస్తే ఇది ఉంచుకుని చంద్రబాబు అంటే పడి చచ్చిపోయేటువంటి వాళ్ళు రాసేయడం తప్పితే అరే జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడున్నాడు దాని మీద అధ్యయనం చేశాడా పోనీ ప్రభుత్వాన్ని ఏమన్నా కలిశాడా ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశాడా ఎక్కడ ఉంటాడు ఆయన షూటింగుల్లో ఆయన అడవుల్లో ఆయన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక ఫ్యాక్స్ వెళ్తుంది లేకపోతే ఒక వాట్సాప్ మెయిల్ వెళ్తుంది దాన్ని ఆయన లెటర్ ప్యాడ్ మీద తీసేసి గుద్దేసి ఓ సంతకం బరబర బరికేసి ప్రెస్కి పంపించేయడం వాట్సాప్లో ఇదే కదా జరుగుతున్నది ఇంతకాలం ఈ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం ఎంత పేరు నిన్ను నమ్మి నీ జెండా మోస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయాలని చెప్పని వాళ్ళు గొంతెత్తి అలో లక్షణాన్ని అరుస్తుంటే మొత్తం అందరినీ ఇక్కడికి రమ్మని మంగళగిరి రమ్మని చెప్పని చాటింపు వేయించి టంక్ వేయించి బస్సులు ఎక్కి రండి తొందరగా రండి నేను పిలుస్తున్నా రండి అని చెప్పని ఇక్కడికి పిలిచి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి జగన్ గారిని దింపేయాలి బాబు బీజేపీ వాళ్ళు మీకు కూడా నేను చెప్పొచ్చేది ఒకటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి స్కీమ్ పెట్టాను మీరు వస్తే రండి లేకపోతే లేదని మీరు వార్నింగ్ ఇవ్వడం తప్పితే ఓ పక్క ముందు మీ జెండా మోసే కార్యకర్తల్ని వాళ్ళ కోరిక ఏంటో వాళ్ళ డిమాండ్ ఏంటో చూడు తర్వాత ఇవన్నీ కూడా పరిశీలించక ముందు వాళ్ళ డిమాండ్లను పరిశీలించండి మీరు వాళ్ళు ఏడ్చేది బాబు నువ్వు 175 పోటీ చేయి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని మేము పడిచేస్తున్నామని చెప్పని ఏ మీటింగ్లో నువ్వు కనపడినా సీఎం 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 అని అరిచితం తప్పితే పాప వాళ్ళ తాపత్రయం వాళ్ళ తాపత్రయాన్ని గుర్తించు ముందు దాని మీద అధ్యయనం చేసి నీ 175 సీట్లు పోటీ చేయి ఆ బాధ్యత తీసుకుంటే ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది మీకు నిన్ను నమ్ముకున్నటువంటి నిన్ను నమ్మి జెండా మోస్తున్న జనానికి తప్పితే ఇవన్నీ అంటే తదుపరి చక్కదిద్దుతాడండి ముందు ఇవన్నీ చక్కదిద్దితే బాగుంటుంది అనేది వారికి సూచన చేస్తూ ఆయన చెప్తాడు జిల్లాలందరినీ జిల్లాలను నేను మార్చేస్తానని చెప్పాను మార్చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు
తమరికి ఎవరు పని చేయాలి పవన్ కళ్యాణ్ గారు మీరు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి నాది బాధ్యత నేను వీళ్ళని ప్రశ్నిస్తాను దొక్కచీల్చి డోలు కడతానని చెప్పి మాట్లాడి 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి మీ ప్రభుత్వాన్ని నడిపారు కదా 2014 నుంచి 2019 దాకా మరి అప్పుడు ఆకాంక్షలు ప్రజల యొక్క కోరికలు ఉన్నాయి కదా ఒక్క రోజన్న యాటపాక ఈ కుక్కునూరు కోనవరం చింతూరు వియారపురం ఏలేరుపాడు ఈ ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఆలోచించారా అప్పుడు వీళ్ళకి జిల్లా కావాలని మీకు అనిపించలేదా ఇది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు పవన్ కళ్యాణ్ పల్లకి మోసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఇది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి తగు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో సలహాలు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేకుండానే ఖచ్చితంగా పోలవరం రంపచోడవరం ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేదానికి జగన్ మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు చేస్తున్నారు దానికి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకునే దానికి కూడా ధైర్యం ఉన్న మనిషి చొరవ ఉన్న మనిషి గుండె ఉన్న మనిషి మనసు ఉన్న మనిషి మనకలాగా ఏ రోటికాడ ఆ పాట పాడే తంతు కాదు పవన్ కళ్యాణ్ గారు జగన్ మోహన్ రెడ్డి గారిది ప్రజలకు ఏది అవసరమైతే ఖచ్చితంగా నాలుగు మెట్లు దిగైనా వచ్చి తను తగ్గి ప్రజల యొక్క మంచి నిర్ణయాన్ని లేదా అభిప్రాయాన్ని భుజానికి ఎత్తుకుని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో ఆయన నిర్ణయాలు ఉంటాయి తప్పితే నువ్వు మోసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా నీ ప్రభుత్వం లాగా అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం కాదు ఇది ఓటేయించుకున్న తర్వాత నాయబ్రాహ్మలు వస్తే తోలు తీస్తానని మత్స్యకారులను ఎస్సీ చేస్తున్నారు కదా మమ్మల్ని ఎస్సీ చేయమని చెప్పిన టెంట్ వేస్తే ఒళ్ళు బలిసిందా అని కాపుల్ని బీసీ చేస్తున్నారు కదా చేయట్లేదు అని చెప్పని దీక్షకు దిగితే పోలీసులతో లాఠీలతో తుపాకీ మడమలతో ఏ మనిషి భరించరాని స్థితిలో అసభ్య పదజాలంతో బూతులు తిట్టి ఆ అడిగినటువంటి డిమాండ్ చేసిన వ్యక్తుల్ని కేసుల్లో ఇరికిచ్చేటువంటి తప్పుడు ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు మోసినటువంటి ప్రభుత్వం అనేది మీరు ఒకసారి మన్నం చేసుకోమని చెప్పని అలాగే గుండెల నిండా తెలుగుదేశం పార్టీ మనసు నిండా నిలువెత్తు చంద్రబాబు నాయుడు బొమ్మ నింపుకున్నటువంటి సిపిఐ పార్టీకి పార్టీని గొడుగులాగా వాడుకుంటున్నటువంటి రామకృష్ణ గారు కానీ నారాయణ గారు కానీ బయలుదేరి వచ్చేశారు వెంటనే వాళ్ళిద్దరం మాట్లాడతారు ఏంటయ్యా మాట్లాడేదంటే అఖిల పక్షాన్ని ఆహ్వానించలేదంట ఏమండీ రామకృష్ణ గారు 2014 నుంచి 19 దాకా ఒక్కరోజున చంద్రబాబు నాయుడు గారిని ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా డీసెంట్రలైజేషన్ చేయమని చెప్పని అఖిలపక్ష కమిటీ ఏమని అడిగారా రాజధాని అమరావతిలో నిర్ణయించే ముందు అంటే మనకి రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాజధాని నిర్ణయించేయడం అనేది పెద్ద నిర్ణయం కదా అఖిలపక్షం వేయమని కానీ ఎందుకు వేయలేదని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా ప్రశ్నించారా నిలదీశారా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చాడు మోడీ గారు తెస్తామని మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరూ దాన్ని పరిష్కరించట్లేదు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఇక్కడ అక్కడ అనుభవిస్తున్నారు అఖిలపక్ష కమిటీ నేయమని చెప్పని ఒక రోజున ప్రశ్నించారా చంద్రబాబు నాయుడు గారిని
చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ నాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీ ముద్దు అని చెప్పని ప్యాకేజీ భుజానికి ఎత్తుకున్నప్పుడు మీరు ప్యాకేజీ ఎలా తీసుకున్నావు నువ్వు అగ్లిపక్షాన్ని పిలమన్నప్పుడు అడగాలనిపించలేదు చంద్రబాబు నాయుడు గారిని అది అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి ప్యాకేజీ వద్దని చెప్పని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకొక ఆయన రాజకీయ అక్టోపస్గా ఆయనకి ఆయన స్వయం ప్రకటిత మేధావిగా స్వయం ప్రకటిత ఎన్నికల అక్టోపస్గా ప్రకటించుకున్నటువంటి ఆయన ఇద్దరు కలిసి నువ్వు బీజేపీకి ఎడంగ జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద గెలవగలవని నీకు సలహా చెప్పంగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి మోడీకి వ్యతిరేకంగా బయలుదేరినప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు అప్పుడు అఖిలపక్ష హోదా అఖిలపక్షాన్ని ఏమని చెప్పని అడగాలని నోరు రాలేదు రామకృష్ణ గారు దేనికి రాదు మీకు అఖిలపక్షాన్ని ఏమని అడిగేటువంటి అప్పుడేమో నోరు పడిపోయింది నోరు కుట్టేసుకున్నారు ఇప్పుడు మాత్రం నోరు అలా అడగంగానే చంద్రబాబుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్ని మాట్లాడతారు ఇందులో ఏ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రజల యొక్క వినతుల్ని విజ్ఞాపనల్ని పరిశీలించకుండా నిర్ణయం సానుకూలమైన చేయకుండా ఎక్కడుందో చెప్పండి పలాన చోట చెప్పండి మీకు ఒకటి సాకు దొరికింది ఇప్పుడు ఎక్కడ పోలవరం రంపచోడవరం మాట్లాడుతున్నారు దానికి కావాల్సినటువంటి ఏమేమి ఏర్పాట్లు కావాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అసలు చేయట్లేదు మీరు ఎందుకు అనుకుంటారు ఆయన ప్రజల మంచియా అసలు గమ్మత్తు ఏంటంటే అసలు ఎర్రజెండాని ఏ స్థితికి తీసుకెళ్లిపోయారు వీళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే అసలు ఎర్రజెండా అంటే పేదల కోసం పేదల ఆకలి కోసం పేదలకి గూడు కోసం ఇంత నీడ కోసం పోరాటాలు చేసేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఐదేళ్లు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు మూడు సెంట్ల స్థలం ఇస్తాం నాకు ఓటేయండి అని చెప్పని మోసం చేస్తే ఒక్కరోజు నీ మాట నిలుపుకో పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇమ్మని ఒక్క ధర్నా కూడా చేయనటువంటి పార్టీగా అంటే గొప్పగా బతికినటువంటి పేదల కోసం గొప్పగా బతికినటువంటి ఎర్రజెండాని పసుపు రంగులో ముంచి ఎట్టా లేపారో మీకు అర్థం కాలేదా మీకు తెలియట్లేదా అసలు సోయిలో లేరా 31 లక్షల మంది నిరుపేదలకి ఇంటి స్థలం ఇస్తే చప్పట్లు కొట్టాల్సినటువంటి కమ్యూనిస్టు పార్టీ జెండా మోసేటువంటి రామకృష్ణ గారు నారాయణ గారు నోటికి తాళం పడింది 15 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి 1,80,000 రూపాయలు డబ్బులు ఇస్తే అప్పు కాదు డబ్బుకు నిధిగా ఇస్తే దాని గురించి ఒక్క మాట మాట్లాడేటువంటి మనసు మీకు లేకుండా పోయింది నిజంగా కమ్యూనిస్టు పార్టీలు అంటే ఎర్రజెండా వాళ్ళు అంటే పేదల కోసం ఆరాటం పోరాటం చేసేటువంటి వ్యక్తులు పార్టీలు నాడైతే ఈ నారాయణ గారు రామకృష్ణ గారు ఇద్దరు ఈ జోడంతా వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ చివరికి ఏం చేశారయ్యా అంటే క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లాగా దాన్ని తయారు చేసి పారేశారు నిజంగా ఆనాడు పోరాటాలు చేసి ప్రాణాలని ఆస్తుల్ని ప్రజా పోరాటాల కోసం అర్పితం చేసినటువంటి అర్పించినటువంటి యోధానయోధులైనటువంటి నిజమైన కమ్యూనిస్టులు వాళ్ళ ఆత్మ క్షోభించే పరిస్థితి వాళ్ళ సిపిఐ పార్టీ పోకడలు చూస్తుంటే నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ మీద వీళ్ళకన్నా నిజమైనటువంటి భక్తి గౌరవభావం ఉంటే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి కొత్తగా ఏమన్నా సిపిఐ బ్రాకెట్లో సిపిఐ ఎమ్ సిపిఐ ఎమ్మెల్యే సిపిఐ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా అట్లాగే సిపిఐ చంద్రబాబు నాయుడు అని ఒక పార్టీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా శంషేర్గా ఉంటుంది అరే మొగోళ్ళరా వీళ్ళు దమ్ముగా వీళ్ళ మనసులో ఏది ఉందో వీళ్ళ పనులు ఏవి ఉన్నాయో ఆలోచన ఏది ఉందో ఆలోచన మేరకు పెట్టారు సిపిఐ చంద్రబాబు నాయుడు అని బ్రాకెట్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంతేగాని గొప్పగా బతికినటువంటి పేదల కోసం బతికినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఈ రకంగా తెలుగుదేశం కోసం చంద్రబాబు నాయుడు కోసం ఆయన కొడుకు కోసం ఇట్లా దిగజార్చే స్థితికి పార్టీని తీసుకురావడం అనేది నిజంగా ఇది శోచనీయం కాదు కమ్యూనిస్ట్ పార్టీ కోసం అసలు బాసినటువంటి అనేక మంది మహనీయులు ఆత్మ క్షోభించే రోజు ఇది ఇవాళ జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే
ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా పండుగ చేసుకునేటువంటి రోజు ఇది. ఎవరు అడగకుండానే ఎన్నికల ముందు తన పాదయాత్రలో ప్రతిదీ గమనించి హరి జిల్లా కేంద్రం ఇక్కడ ఉంది, పాలకులు ఇక్కడ ఉన్నారు, లేదా జిల్లా కలెక్టర్లు ఉన్నారు ఇక్కడ, కానీ ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకి 1859లో ఏర్పాటైనటువంటి కృష్ణా జిల్లాలో మచిలీపేటలో ముఖ్య కేంద్రం అయితే నాడు ఎంతో ఘనంగా వెలిగినటువంటి మచిలీపట్నం ఇవాళ ఏ స్థితిలోకి వచ్చేసింది. మొత్తం అధికారులంతా కూడా బెజవాడ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఆఖరికి జిల్లా స్థాయి అధికారులు కూడా మొత్తం కూడా బెజవాడలో కాపురం ఉండి బెజవాడలో ఆఫీసులు నడుపుతూ ఉంటే వారానికి మొక్కుబడిగా ఒక్కరోజు సోమవారం నాడు జిల్లా ముఖ్య కేంద్రంలో వాళ్ళు ఉండే స్థితి ఉంటే అరే దీన్ని ఎందుకు ఇలా వదిలేశాం, దీన్ని రెండుగా విడగొడితేనే అటు తూర్పు కృష్ణాకి ఇటు పశ్చిమ కృష్ణాకి న్యాయవాసులకి న్యాయం జరుగుతుందని చెప్పని 13 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబుకి ఎందుకు అనిపించలేదు? ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీరందరూ కూడా, చంద్రబాబుకి వంత పాడుతున్నారు కదా. ఇవాళ వయసులో తక్కువైనా పరిపాలన అనుభవంలో తక్కువైనా 3 ఏళ్ల అనుభవంలో ఇంత ఆలోచన చేసి ఇన్ని నిర్ణయాలు తీసుకోవటం అంటే చరిత్ర కాదా అది? ఎంత దార్శనికత ఉంటే ఇంత నిర్ణయాలు చేయగలరు? కనీసం ఇప్పటికైనా మీరు ఒక మంచి మాట చెప్పలేనప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు, మంచిని మంచిగా చెప్పేటువంటి నోరు లేనప్పుడు కనీసం నోరుకి తాళం వేసుకుంటే అన్న ప్రజలు హర్షిస్తారు మిమ్మల్ని అని చెప్పని మీ అందరికీ హితవు పలుకుతూ మచిలీపట్నం వాసిగా ఎప్పటి నుంచో మచిలీపట్నం వాసుల యొక్క ఆవేదన పేరుకే మాది జిల్లా కేంద్రమే కానీ బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడే మేమెంతో మా ఊరెంతో ఘనం, వారం వారం సోమవారం మాత్రమే మాది జిల్లా కేంద్రం అని చెప్పని తూర్పు కృష్ణ వాసులందరూ కూడా ఆవేదనలో ఉంటే ఆవేదన తీర్చడానికి గొప్ప నిర్ణయం చేసిన, అట్లాగే మా జిల్లాలో ఉన్నటువంటి ఆవేదనలు ఎలా తొలగించాడో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆవేదనని తొలగిస్తూ వారిలో హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ పరిపాలనని సచివాలయాల పేరుతో నేడు జిల్లా కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో జిల్లా కలెక్టర్ అంటే ఒక హోదా కాదు, ఒక బాధ్యత, అది ప్రజలకు సేవ చేసే బాధ్యతగా ఈరోజు ఆయన తన సూటి మాటగా చెప్పి ఈరోజు నుంచే ఆ జిల్లాల్లో పనిచేయించడానికి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ 26 జిల్లాల తరఫున భవిష్యత్తులో ఇంకేదన్నా 1వ జిల్లా ఏర్పడితే ఆయా జిల్లా ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవన్నీ అసలు నీకెందుకు, నువ్వు ఇన్నేళ్ళు చెప్తున్నావు కదా 13 ఏళ్ళు పాలించాను, నా అంత అనుభవం లేదు, మోడీ కన్నా నాకు జూనియర్ అని చెప్పి చెప్తా ఉంటావు కదా, ఏమైంది? 39 లక్షల సరాసరి జనాభా ఉంటే ఒక్కో జిల్లాకి, మిగతా రాష్ట్రాల్లో చూసుకోండి ఒకసారి, ఉత్తరప్రదేశ్లో సరాసరి జనాభా ఎంత, ఎన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడ, ఎందుకు అనిపించలేదు మీకు అసలు? అది ఎవడికో లంచం ఇచ్చి దొరికిపోగానే అర్ధరాత్రి మూటామూళ్ళు సర్దుకొచ్చి షో ఫీటింగ్లు చేయడం, బస్సులో పడుకోవడం ఎందుకు, ఆఫీసు పక్కేమో ఆఫీసు నిండా సోఫాలు మంచాలు గింజాలు అన్ని ఏసీలు గీసీలు అన్నీ ఉన్నాయి బంగ్లాలో, బయట బస్సు ఎట్టి రాత్రిపూట బస్సులో పడుకుంటా అంటే బంగ్లాలో దాంట్లో ఏమన్నా మీకు ఎవడో చెప్పుకుంటాడు వాస్తే ఎవడన్నా దాంట్లో పడుకుంటే పోతావరా బాబు అక్కడ కేసు కేసీఆర్కి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తాడని చెప్పుకుంటారు, అందుకని బస్సులో పడుకుని ఉంటావు. ఇట్లాంటి తక్కుటమారు విద్యలకు తప్పితే దేనికి పనికొచ్చింది అనుభవం? చంద్రబాబు నాయుడు గారి అనుభవం దేనికి పనికొచ్చింది? ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి కాదు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజలకు ఆకాంక్షలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తాడు, వారు పరిశీలిస్తారు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సెలవులు వస్తే అలా ఆవిడ్ని కొడుకుని తీసుకుని శ్రీలంకకి వెళ్తూ ఉన్నాడు మధ్య మధ్యలో, ఇప్పుడు శ్రీలంక అప్పుడు మరి ఎందుకు వెళ్ళాడు ఆయన అక్కడికి?
నోటికొచ్చింది మాట్లాడటం తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఇళ్లకు కానీ పండగ కాదు, జనం ఓటేయం కానీ ముఖ్యమంత్రి కానీ సంబడం కాదు, మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చేసాం, అసలు నువ్వు రాష్ట్రం ఎట్ట నడుపుతావు చూస్తాం, జీతాలు ఎట్ట ఇస్తావని ఆ రోజు మాట్లాడారు. జీతాలు ఇవ్వటం అంటే ఇప్పటికీ 1 లక్ష 5 130 వేల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను ఖర్చు పెట్టడం, 10 వేల కోట్ల రూపాయలతో 31 లక్షల మందికి ఇంటి స్థలాలను కొనివ్వటం, నువ్వెందుకు చేయలేకపోయావు? నీ అనుభవం అయింది, చెప్పావు ఒక మాట, ఆడవాళ్ళకి రుణమాఫీ చేస్తానని చెప్పావు డాక్టర్ గ్రూపులందరికీ, ఏమైంది నీ అనుభవం? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తావని చెప్పిన ఉత్తరం రాస్తే ఎలక్షన్ కమిషన్కి, నువ్వు పిల్లోడివి పిల్లకాకి నీకేం తెలుసు, నా అనుభవం ఉంది, నేను అప్పు తీరుస్తాను, ఆడవాళ్ళందరూ అప్పులు తీరుస్తానని చెప్పి మాట్లాడావు ఆ రోజు. తర్వాత ఏమైంది? చివరికి మళ్ళీ ఓట్లు వచ్చేదాకా పసుపు కొని పేరు పెట్టి వాళ్ళ ముఖాన్ని ఇంత వేదజల్లి బెచ్చం వేసినట్టు వేసిన పరిస్థితి తప్పితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట, ఇవాళ డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి అప్పు మొత్తాన్ని కూడా 4 దఫాలుగా తీరుస్తున్నాడు, తీరుస్తున్నాడు, ఇచ్చిన ప్రతి మాట 95% ఎన్నికల హామీలన్నీ ఇప్పటికే తీర్చడం అంటే ఎవరి వల్ల అవుతుంది? ఇవాళ జిల్లాల ఏర్పాటు కూడా ఎన్నికల హామీనే కదా, ప్రతి పార్లమెంట్ని ఒక నియోజకవర్గ ఒక జిల్లా చేస్తానని చెప్పారు పార్లమెంట్ నియోజకవర్గాన్ని, అలాంటిది 25 కాకుండా 26 చేశారు, రేపు 26 కూడా చేయడానికి అవకాశం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారిలాగా అందరూ, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే దిగజారి ప్రవర్తిస్తాడో, కులం కులం అని చెప్పిన ఓకే గోక్కుని 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 రసిగారిపోయేలాగా గోక్కుని మనందరం రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులస్తులందరూ ఉమ్మూసే స్థితికి తెచ్చుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయట్లేదు. నేడు పంతే జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, మతం లేదు, మానవత్వం ఆయన కులం. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని అంటే పేదరికం పోవాలంటే పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మినటువంటి సిద్ధాంతం గలవాడు జగన్మోహన్ రెడ్డి గారు, దానికోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఏమైంది నువ్వేం చేశావు? పాఠశాలలన్నీ కూడా మూసుకుంటా నువ్వు వస్తుంటే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో సీటు లేదని బోర్డు పెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకొచ్చాడు? 3 ఏళ్లలో అంటే 2 ఏళ్లలో 6 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకి ఎలా చేరారు? ఒక్క సంవత్సరంలో 16,000 పాఠశాలలను నాడు నేడు పేరుతో ఎంత అద్దంలాగా తీర్చిదిద్దాడు. పిల్లలకి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పాటుగా ధీటుగా బూట్ల దగ్గర నుంచి తై వరకు పుస్తకాల వరకు ఈ రకంగా తయారు చేసి ఆయన వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి దమ్ముగా స్కూల్కి వెళ్ళి డబ్బున్న వాళ్ళ పిల్లలతో కూడా పోటీ పడి చదివే స్థితికి ఎలా తీసుకొచ్చాడు? అటువంటి మంచి కార్యక్రమాలు చేయి, మంచి ఆలోచన చేయి. నేను ఖమ్మంలో గోకాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డిని గోకట్లేదని చెప్పి ఆ బాధ ఎందుకు మీకు?